ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మంచిగుండాలి. ఏ రాష్ట్ర గౌరవం పెరగాలన్నా ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో 12వ స్థానంలో జనాభా కావచ్చు, భౌగోళికంగా ఉంటే ఆదాయంలో మాత్రం 4వ స్థానంలో ఉన్నది. 2.5% జనాభా ఉంటే 5% దేశానికి మనం వనరులు సమకూరుస్తా ఉన్నాం, ఆర్థిక వనరులు. ఆ రకంగా దేశ తెలంగాణ రాష్ట్రంలో సంపద పెంచు పేదలకు పంచనే కార్యక్రమం నడుపుతా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇప్పటికే మనం 36 లక్షల మందికి పింఛన్లు ఇస్తూ ఇవాళ మరొక 10 లక్షల మందికి ఇవ్వబోతున్నాం. ఆ కార్యక్రమాన్ని కొద్ది నిమిషాల తర్వాత గౌరవ మంత్రివర్గ చేత మీదుగా మన జగిత్యాలలో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి చేత మీదుగా జరగబోతా ఉంది. ఇటు రైతన్నలను చూస్తే వారి జీవన విధానంలోనే మనం మార్పులు తీసుకొచ్చినాం. 24 గంటల కరెంట్ ఇవ్వడంతో రాత్రి కూడా పొలం గంటల కోడ్ బంద్ అయింది, పాము కాటు గురవుడు బంద్ అయింది. అదేవిధంగా పట్టణాలను చూస్తే ఇవాళ మన వర్క్షాప్లు కావచ్చు, కార్ఖానాలు కావచ్చు, దుకాణాలు కావచ్చు, ఒకనాడు మనం నడిచిపోతూ ఉంటే టవర్ కాడికి పోతే జనరేటర్లు బుర్రలు నడుపుతూ ఉంటే అప్పుడు ఆ వాసనకు చెవులు ముక్కు మూసుకొని పరిస్థితి. ఇవాళ ఇన్వర్టర్లు లేవు, జనరేటర్లు లేవు. దానివల్ల వ్యాపారాలు పెరిగి మౌలిక వసతులు పెరిగి జగిత్యాల ప్రత్యేకంగా జిల్లా కేంద్రం అవ్వడం, దాదాపు కరీంనగర్లో అన్ని ఆఫీసులు జగిత్యాలకు రావడం, దాంతో పాటుగా బ్రహ్మాండమైన వైద్య కళాశాల రావడం, నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేసుకోవడం, వ్యవసాయ కళాశాలను ఆధునీకరించుకోవడం, వివిధ గురుకుల పాఠశాలలు తెచ్చుకోవడం, మార్కెట్లు అభివృద్ధి చేసుకోవడం, శ్మశాన వాటికలు అభివృద్ధి చేసుకోవడం, పార్కులు అభివృద్ధి చేసుకోవడం, ఇవన్నీ చేసాం. ఇంతకుముందు చెప్పినట్టు కరెంటు ఏదో నామకేవా స్విచ్డే కాదు, దానికి అవసరం ఉన్న విద్యుత్తును మనం ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా దాన్ని ట్రాన్స్మిషన్ కోసం కొత్తగా సబ్స్టేషన్లు కావచ్చు, ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, అదేవిధంగా 2500 కరెంటు స్తంభాలు జగిత్యాల పట్టణంలో మనం వేసుకున్నాం. అదేవిధంగా పల్లె ప్రాంతంలో భాగంగా గ్రామాన ఇవాళ ట్యాంకర్లు, టైలర్లు, ట్రాక్టర్లు, హరితారం చెట్లు, దాంతోపాటుగా వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, పార్కులు, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. మౌలిక వసతులు పెంచుకుంటా ఉన్నాం. అటు పల్లెలు ఇటు పట్టణాలలో ప్రగతి సాధిస్తూ ఉన్నాం. చాలా కష్టమైన పరిస్థితి 2.5 సంవత్సరాలు మనం చూసిన కరోనా వల్ల. ఇటువంటి కష్ట సమయంలో ప్రపంచమే కష్టాల సందర్భంలో తెలంగాణ రాష్ట్రం మాత్రం వేరే రాష్ట్రాల కంటే ముందున్నది. నా ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి తెలియజేస్తూ మన జిల్లా మంత్రివర్యులు ఈశ్వరన్న గారి నేతృత్వంలో జిల్లాను కూడా అధికారులందరినీ సమన్వయం ఏర్పరచుకుంటూ జిల్లాను, అదేవిధంగా మన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులందరి సహకారంతో, మీడియా మిత్ర సహకారంతో, అధికారుల సహకారంతో జగిత్యాల నియోజకవర్గాన్ని కూడా మనం ముందుస్తూ ఉన్నాం. గతానికి ఇప్పుడు అభివృద్ధి చేసి చూపించడం ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన వల్లే జరిగాయి. మన ముఖ్యమంత్రి గారి నిరంతర కృషి వల్ల జరిగింది. రైతుల నాయకులు, కవితల సహకారం కూడా మనకు ఎలవెల్లా ఉండి ఉన్నది, ఉంటుంది కూడా. ఈ రకంగా ఈ కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ఈరోజు స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాలకు చేసిన పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులందరికీ మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై హింద్, జై తెలంగాణ.